తెలుసు, ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసు. తెలుసు, షీఈస్ మై ఫ్రెండ్. వాళ్ళ ఫాదర్ డాడీ వచ్చేదాకా వీళ్ళకేం చెప్పకపోతే బెటర్ రా. నాకు తెలుసు. తెలిస్తే చెప్పు, ఫాదర్ ఎవరు? మిస్టర్ జయసూర్య. ఏం చేస్తుంటారు? తెలియదు సార్. వాళ్ళ మదర్ మిస్టర్ జయశీల. ఓ, ఆవిడేం చేస్తుంటారు? మిస్టర్ జయసూర్య పెళ్లి చేస్తున్నారు సార్. ఓకే, తర్వాత ఏం చేస్తాను నాకు తెలియదు సార్. నేను కరెక్ట్గా మాట్లాడుతున్నా? కరెక్ట్ సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఆఫ్రికాలో సార్. ఆఫ్రికాలో ఎక్కడ? అది తెలియదు సార్. ఆఫ్రికా అంటే ఒక ఊరు కాదు, ఒక దేశం కాదు, అది ఒక ఖండం. అక్కడ 56 దేశాలు ఉన్నాయి. 100 కోట్ల 39 లక్షల 56,099 జనం ఉన్నారు. వాడు సూపర్ సార్. ఇవాళ మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను సార్. కానీ నీ దగ్గర నుంచి ఏమి రావట్లేదు సార్. నాతో ఐడియా, ఆఫ్రికా మొత్తానికి అమ్మాయి ఫోటో ఆడిస్తే ఎలా ఉంటుంది? నీకున్నది నాకున్నది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. సరదా కోసం సజెషన్స్ ఇవ్వద్దు. ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా, ఏదైనా గుర్తొస్తే వచ్చి చెప్పు. ఓకే సార్. పెన్ను నాది. సరే సార్. ఏంటి, ఎందుకు ఆయన ఇలా కన్ఫ్యూజ్ చేశా? ఎందుకు? నేనే ఇక్కడ కన్ఫ్యూజ్ లేడుస్తుంటే మళ్ళీ వాడు. అవును, నువ్వు ఎందుకు దయ్ చచ్చిపోతున్నా కదా, ఏమంటారు ఇంకా బతికేవాడి పోనీ ఆత్మ, ఐ మీన్ సోల్. ఏదోటి అనుకో, ముందు నెమ్మదిగా మాట్లాడు. యా, అందరూ నిన్నే చూస్తున్నారు. అందరూ నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు కదా. మా నాన్నకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాలి. ఉన్న ఫోర్స్ సరిపో సార్, అడిషనల్ ఫోర్స్ పంపించండి ప్లీజ్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఏంటి గొడవ? వాళ్ళ నాయకుడు నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తే చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. దానికి ఇంత గోళ? హే, డోంట్ ఎలవెన్ సైడ్. బాస్ పారిస్ కు ఫోన్ చేసుకోవాలి. చేసుకోండి. డోంట్ టేక్ ఇట్ ఈజీ, ఐమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ ఇష్యూ. సార్, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. నేను ఎవరో ఏంటని మాత్రమే అడగండి. మీరు మీ కూతురు కోసం ఎదుగుతున్నారని నాకు తెలుసు. తన ఇక్కడ హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో కోమాలో ఉంది. దీనంతటికీ కారణం మీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డీకే. వాడికి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో లింక్ ఉంది. ఈ విషయం మీ కూతురు తెలిసిపోయిందని తను కూడా చంపడం చూశాడు. మీరు త్వరగా రండి సార్, మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటాం. షీ బ్యాడ్లీ నీడ్స్ యువర్ హెల్ప్. Who is that, DK? Anything important? Wrong number, sir. With your permission, security reasons gurinchi number change chestan, sir. Dikera. Chem pikutunna akkada? Sir, oka love story climax lo undi, chinna settlement cheppandi. Aa ammayini champakunda enduku odilesam? ఏం చెప్తున్నారు సార్? ఆన్ ద స్పాట్ పోయింది. వాడి గాంధీ హాస్పిటల్ మార్చురిలో ఉంది. ఐసీయూలో ఉంది. అక్కడి నుంచి వాడు ఎవడో ఫోన్ చేశాడు. వెళ్ళి వాడిద్దరు సంగతి చూడు. అది బతుకుంటే నా ప్రాణాలకే డేంజర్. రామ్, నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఎన్నాళ్ళ ఇక్కడ ఉంటావు? ఎలాగో మా నాన్నగారు వచ్చేస్తున్నారుగా, ఇక ఆయన చూసుకుంటారు. నువ్వు బయలుదేరు. మీ నాన్నగారు వచ్చేస్తున్నారు కదా? ఏంటి అదోలా మాట్లాడుతున్నా? ఏం లేదు, జాన్ గుని లవర్ అని చెప్పింది ఒక అబద్ధం. ఫస్ట్ టైం నన్ను చూడగానే నువ్వు ఫ్లాట్ అయ్యానని చెప్పింది కూడా ఒక అబద్ధం. అలాగే మన పరిచయం కూడా ఒక అబద్ధం కాపోతుంది కదా. శ్రద్ధి, మీకు లోపల ఆక్సిజన్ అయిపోయిందని ఎలా తెలిసింది? అది ఏంటి, నాకెందుకు అనిపించి వచ్చాను. సో అక్కడ ఏదైనా జరిగితే దాని రియాక్షన్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. మీ నాన్నగారు వచ్చేంత వరకు ఇక్కడ ఉండటం మంచిది. ఏయ్,
ఎంతసేపు నిలా కూర్చుంటా? వచ్చినప్పటి నుంచి ఏం తినలేదు కదా, కనీసం కిందకెళ్ళేమైనా తినరా ప్లీజ్. అయితే మనం మాట్లాడింది మీ నాన్నతో కాదనమాట. నేను శివాన్ మాట్లాడుతున్నాను. అర్జెంటుగా 10,000 తీసుకుని గాంధీ హాస్పిటల్కి వచ్చాయి. మామని డిశ్చార్జ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ రాజన్నని ఎవరు పెద్ద చచ్చిపోయారంట. ఆ మ్యాట్ లీక్ అయిపోయే లోపల మామని తీసుకెళ్ళిపోతాం. రాజన్న చచ్చిపోయారంట. ఇక్కడ ఉంటే ప్రతీక్షణ డేంజరే, అర్జెంటుగా షిఫ్ట్ చేయాలి. ప్లీజ్, 2 డేస్ టైం ఇవ్వండి. కే తీసుకో, 3 డేస్ తీసుకో. పని జరగకపోతే నువ్వు ఉండవు. డీకే, ఎందుకో మనం దొరికిపోతామని భయంగా ఉంది. భయంతో బతకూడదు, అది ఇంకా భయంకరం. రామ్ గారు వచ్చారు మేడం. రామ్ వచ్చాడా? అవునండి. ఎవరో పేషెంట్ తీసుకొచ్చి అడ్మిట్ చేసుకోమంటున్నారు. సరే వెంటనే అడ్మిట్ చేసుకోండి, నేను వస్తున్నాను. నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా? నువ్వు చెప్పినవన్నీ నమ్మడానికి? ఆత్మ అంట, బాడీ ఇక్కడుందంట, ఆత్మ అక్కడుందంట. అక్కడే ఉందత్త. రే, అది చేయి మాకు. ఎలా నమ్మించాలో తెలియట్లేదత్త. అత్త, ఒక నుంచో శ్రవంతి, నువ్వు ఏం చేస్తున్నావురా? వెళ్ళు, చేతులు వెనక్కి పెట్టు. చేతులు వెనక్కి పెట్టు. ఇప్పుడు నీ వేళ్ళతో ఏదో ఒక నంబర్ చూపించు. చెప్పు. 2. 2. 5. 5. 3. 3. 1. 1. 2. 2. 2. 2. 2. 2. మార్చడం లేదురా, అవే 2 వేళ్ళు చూపిస్తున్నారు. 2. 2. 2. ఎంత అవే 2 వేళ్ళు చూపిస్తాం. ఇప్పటికైనా నన్ను నమ్ముతావత్త? ఒక మనిషి ప్రాణాలతో ఉండగానే ఆ మనిషి ఆత్మ ఎలా బయటకు వస్తుంది స్వామి? అంతేగాక ఆ ఆత్మ మావాడి కళ్ళకి మాత్రమే ఎలా కనిపిస్తోంది? ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి ఇలా జరుగుతోంది? సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మ కైన జాలి చూసే వీలుందండి ఈ క్షణ. ఈ ప్రపంచంలో విజ్ఞానానికి శాస్త్రానికి అందని విషయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని మతాల్లో మనిషి బ్రతికుండగానే ఆత్మ కూడా బయటకొస్తుందనే నమ్మకం ఉంది. అయితే మనిషి చనిపోయిన తరువాతే దేహం వదలి ఆత్మ బయటికొస్తుందనేది హిందూ మత నమ్మకం. ఇదంతా జరగడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది. అదిప్పుడు చెప్పినా నువ్వు నమ్మవు. జరగబోయేది జరుగుతుంది. నీ వల్ల చేతనైంది నువ్వు చెయ్యి. వెళ్ళిరా. ఇంతకీ కారణమేంటి స్వామి? మనిషికి 7 జన్మలు. గత 6 జన్మలుగా వాళ్ల ప్రేమ విఫలమవుతోంది. ఇప్పుడిది ఆఖరి జన్మ. ఇప్పటికైనా ఆ ప్రేమ సఫలమవ్వాలని పరితపిస్తోంది. అయ్యో పాపం, ఈ జన్మకైనా ఆ ప్రేమ ఫలిస్తుందా స్వామి? ఇది విధికి ప్రేమకు జరిగే పోరాటం. ఇందులో విధిదే జయం, విధిదే జయం. వాళ్ళ ప్రేమే గెలవాలని ప్రార్థించండి స్వామి. ఈశ్వర.
శ్వేత ఏం మాట్లాడలేదా? ఆవిడిప్పుడేం మాట్లాడలేరా, నా కండిషన్ అలాంటిది. బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అయింది, అది కరగాలి. చాలా క్రిటికల్, బ్రతకడం కష్టం. అందుకే నీతో చెప్పడానికి భయపడుతున్నారు. ఏంటి అలా చూస్తున్నా? నేను మెడికల్ స్టూడెంట్ని, రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాతే చెప్తున్నాను. తన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందా? రే నీకెలా తెలుసురా? తను బతకడం కష్టమా? లేదు నాన్న, ఛాన్స్ ఉంది. ఈ మధ్య జర్మనీలో మెడిసిన్ కనుక్కున్నారు, దాన్ని బ్లడ్ వెజల్స్ ద్వారా బ్రెయిన్కి ప్రతి 48 hours ఓ డోస్ చొప్పున 3 doses ఇస్తే ఆ క్లాట్ కరిగి పేషెంట్ కోమాలోంచి బయటకు వచ్చే అవకాశం ఉందిరా. బట్ దీనిలో రిస్క్ ఉంది. రిస్కా? ఏం రిస్క్? ఈ డోస్ ఇవ్వడం స్టార్ట్ చేశామంటే తరువాతి 2 doses కరెక్ట్ టైంకి ఇవ్వాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా పేషెంట్ హార్ట్ సీజ్ అయ్యి చనిపోయే ప్రమాదం ఉంది. ఆల్రెడీ ఓ పేషెంట్కి ఇలా జరిగిందిరా, మొదటి డోస్ ఇచ్చి 2 doses లేట్ అయిన కారణంగా అతను చనిపోయాడు. అదే నాకు భయంగా ఉంది. ఆ పేషెంట్ కోసం అని తెప్పించిన ఆ 2 doses ఇక్కడే ఉన్నాయి, 3rd dose జర్మనీ నుంచి తెప్పించాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే ఆ అమ్మాయి బతికే ఛాన్స్ ఉంది. అయితే వెన్న స్టార్ట్ చేయతా? మనం స్టార్ట్ చేయొచ్చురా, తనకి సంబంధించిన వాళ్ళకి చెప్పకుండా చేస్తే ఆ తర్వాత నీకు ప్రాబ్లం వస్తుంది. నువ్వు స్టార్ట్ చేస్తా, ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తా. ఇంకో 4 రోజుల్లో ఈ అమ్మాయి లేచి నించున్నట్టు చేస్తాను చూడు. నీకంతా మంచే జరుగుతుంది, నువ్వు తప్పకుండా బతుకుతావమ్మా. రామ్, నాకు మీ వాళ్ళని చూడాలని ఉంది. అత్త ఇంటికి వెళ్దామా? అప్పుడు గనక నువ్వు నాకు దొరుకుంటే నేనే చంపేసి ఉండేదాన్ని పెదవా. ఇంటికి వస్తాడట ఇంటికి. ఏది ఆ అమ్మాయి ఎక్కడ? ఓ చూడమ్మా, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఇక్కడే ఉండండి. రే, నీకు ఇంటికి వచ్చే ఆలోచన ఏమైనా ఉంటే మానుకో. లెట్స్ గో ఫాస్ట్, కమ్ కమ్ కమ్. స్టేట్ గవర్నమెంట్ ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డు ప్రకటించింది, మీ ఫీలింగ్? అవార్డు కృష్ణారావు లోపల గుడ్ మార్నింగ్ కృష్ణారావు. ఎవరు మీరు, లోపలికి వచ్చేసారండి? మీడియా మీకు గవర్నమెంట్ బెస్ట్ ఇండస్ట్రీస్ అవార్డు ఇచ్చింది. మీరు తినండి, డోంట్ స్టాప్. సార్, మీరు రోజుకి ఎన్ని నీళ్ళు తింటారు సార్? ఈ స్టేట్ లో ఉండే ఇండస్ట్రీలెస్ అందరికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, గార్డెన్లోకి వచ్చి మాట్లాడుకుందాం, రండి. ఇప్పుడు చెప్పండి అవార్డు పేరేంటి? ఉద్యోగరత్న ప్రారంగత పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. ఇది అవార్డులా లేదు, సన్మాన పత్రంలా ఉంది. అది చాలా ప్రెస్టీజియస్ అవార్డు కదా, అందుకే అది ఎంత పొడుగ్గా ఉంది. ఇంతకీ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నన్ను చెప్పమంటారా? నాన్న, వాళ్ళ అన్నే ఫీలింగ్ అడిగారు, మీ ఫీలింగ్ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో. నిజం చెప్పాలంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మాకు షాకింగ్గా ఉంది. మన స్టేట్ లో ఇంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉండగా అవార్డు నాకు రావటం ఆశ్చర్యంగా ఉందా? అరుణ్గా కూడా ఉంది. ఈ మీ విజయం వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? అదే తెలుసుకోవాలి కదన్నయ్య. వెనక ముందు ఎవరు లేరు, నా కష్టం తప్ప. మీకు ఎంతమంది పిల్లలు? ఒక కూతురు, ఒక్కగానొక్క కొడుకు. రేవతి, వాడి గురించి ఎందుకు? సార్, ఇప్పుడు మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు? పారిస్ లో ఉన్నాడు. అన్నయ్య తర్వాత ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాల్సింది వాడినని పారిస్ పంపించాడు మా అన్నయ్య కదన్నయ్య. మీరు అతన్ని మిస్ అవుతున్నారా? ఏ తండ్రి తన కొడుకుని మిస్ అవ్వడు? సూపర్ డాడీ. Thank you.
కంగ్రాచులేషన్స్ డాడీ. డాడీ మీరు ఒక మంచి తండ్రి కాదు, ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా ఈరోజు అందరికీ తెలిసిపోయింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మేరీ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్ రా. ఏ రేవతి అన్నయ్య, మీడి అన్నయ్య. అబ్బా సరే పో డాడీ. నన్ను ఇంట్లో పెట్టి. ఆర్ యూ షూర్ డాడీ? యా 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 షూర్, వెళ్ళను. ఓకే వన్ సెకండ్. హే క్లోజ్ అప్ మై డాడీ. ఏయ్ నువ్వు పెద్ద దొంగవి. యా హే బాబాయ్, వాట్ అప్? నీ టైం మార్నింగ్ మీడియా ఉంది కాబట్టి లోపల రానిచ్చాడు మీ నాన్న, అందుకే జస్ట్ మిస్. పంపిందే మనం కదా. జస్ట్ ట్విస్ట్. రై ఇదంతా నీ స్కెచ్చా? ఉండు మీ నాన్నకి చెప్తాను. బాబాయ్ ఏంటి స్కెచ్ గురించి నువ్వు చెప్తే మరి నా బ్యాగ్ లో ఉన్న స్కాచ్ చైర్ పడతారు. నేనేరా? ఎనీథింగ్ సీరియస్ సార్? నా కూతురు హైదరాబాద్ లో ఉంది. ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఆ రోజు ఒకటి నా ఫ్రెండ్ కొడుకు అని చెప్పి పాస్పోర్ట్ తీసుకెళ్ళాడు చూడు, వాడు అసలు నా ఫ్రెండ్ కొడుకే కాదు. అది మాత్రమే కాదు టీకి, నేను నా ఫ్రెండ్తో ఎంత క్లోజ్గా ఉండేవాడినో నా కూతురుకు ఒక్కదానికే తెలుసు, అదంతా వాడికిలా తెలిసింది. సో తనే వాడిని గైడ్ చేసి పాస్పోర్ట్ కోసం నా దగ్గరికి పంపింది. వాడు పాస్పోర్ట్ తీసుకున్న రోజే హైదరాబాద్ బయలుదేరాడు. బట్ శ్రవంతి దానికి 5 రోజుల ముందే వేరే పేరు మీద హైదరాబాద్ వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు ఫోన్ వచ్చింది. ఎందుకో తెలీదు, బయటికి చెప్పడానికి చాలా భయంగా ఉంది. నా కూతురు ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో నాకు తెలియాలి సార్. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ అవార్డు అదంతా వాడు ఆడిన డ్రామానా? అవునానా? చంటిగా రాత్రి తాగిన మొత్తంలో మొత్తం చెప్పేశాడు. నేనా? చెప్పకూడదు అనుకున్నానే చెప్పేశానా? జస్ట్ మిస్. నాన్నగారు ఆ స్టెప్పులు చూడండి. పాపం వీడింకా ఆ మత్తులోనే ఉన్నాడు. కొండవీటి సింహంలో ఎన్టీఆర్ లా నడక కూడా మారిపోయింది. మీ కూడా ఒకే తెలిసిపెట్టింది. పాప మా అన్నయ్యకి నిజం చెప్పేద్దాం నాన్న. బాగా ఆలోచించుకోండి, ఆల్రెడీ అన్నయ్య హార్ట్ వీక్. వద్దురా, వాడికి నిజం ఎప్పటికీ తెలియకూడదు. సావిత్రి నువ్వు ఉండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదానివో. చాలా పెద్దవాడు వచ్చింది. అవాడి పేరేంట? ఉద్యోగరత్న ప్రారంగధ పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. అంత పెద్దవాడు వచ్చింది కానీ నువ్వు లేకపోయావు. బాధపడకనయ్య, శాటిలైట్లు అన్ని పైన ఉంటాయి కదా, వదినికి మనకన్న ముందే తెలుసు. రేవతి అనయ్య, నిన్న రాత్రంతా టీవీ చూశాను, పొద్దున్నే పేపర్లన్నీ చూశాను, మన న్యూస్ ఎక్కడ రాలేదండి? అది అనయ్య, ఇది మామూలు అవార్డ, చాలా ప్రెస్టీజియస్ అవార్డ్ కదా, ఏ సంక్రాంతికో దీపావళికో టిఆర్పి రేటింగ్స్ చూసుకుని అనౌన్స్ చేస్తారు. కరెక్ట్. అప్పుడు చూస్తూ మనం టపాసులు కాల్చుకోవచ్చు. జస్ట్ మిస్. పెద్దన నాన్న 10,000 అడుగుతుంటే ఇవ్వనంటున్నాడు, నువ్వేనా చెప్పేద్దావనా? చెప్తాను. చిన్న అనే వీడికి 10 పైసలు కూడా ఇవ్వద్దు చెప్పేశారా? హ్యాపీనా? అదేం పెద్దనా, నీకు అంత పెద్ద అవార్డు వచ్చినందుకు ఫ్రెండ్స్ అందరిని పార్టీకి పిలిచాను, ఇప్పుడు చూడు ఎంత ఇన్సల్టింగ్ ఉంటుందో. ఉద్యోగరత్న ప్రారంగత పండిత అధిరథ పూజ ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సంపన్న సారథి పట్టపల్లి కృష్ణారావుకి జై. చిన్న పిల్లాడైనా ఎంత బాగా చెప్పాడు. మమ్మీయా నేను ఫ్రెండ్స్ కి పిజ్జా పార్టీ ఇస్తాను, కనీసం 5,000. మంచి పిల్ల ఉన్నాయి కన్నా పిజ్జాతో పాటు కోక్ కూడా ఎంజాయ్ చేయండి. ఈ ఖర్చుకి నిజంగానే అవార్డు కొనేసి. మరి నువ్వు వదిలేసావేంట్రా? ఈ అవార్డు పేరు ఎంత ప్రాక్టీస్ చేసినా నోరు తిరగలేదక్క. ఇంత మంచి ఫ్యామిలీని టార్చర్ పెడుతూ ఎంత హ్యాపీగా పడుకున్నాడో. రే బావా నేను రా. చెప్పరా. రే రిజల్ట్స్ వచ్చాయరా, మన బ్యాచ్ మొత్తానికి డిపాజిట్లకు వెళ్ళంతు ఒక్కడు ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదురా. వావ్ వాట్ ఎ గుడ్ న్యూస్ రా మామా, నేను కాలేజ్ ఫస్టా. మరి నువ్వు? రే ఫస్ట్ ఏంట్రా, నేను పెట్టుకున్న చిట్టీలు వదిలేసి నీ చిట్టీలో చూసి వేసినందుకు
నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలరా? పార్టీయా? నో, కావాలంటే పేద విద్యార్థులకి పుస్తకాలు పంచుతాను, కానీ ఇలాంటి మెదవ పార్టీలు డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, నీకు తెలుసు కదరా. రే బాల్గా, నేను ఒకటి మాట్లాడుతుంటే ఇంకోటి మాట్లాడతాడంటే సంబంధం లేకుండా. అయితే తప్పకుండా పక్కన ఫేర్ ఉంటుంది. బా, ఇక్కడున్న పేదవాళ్ళకి పుస్తకాలు వద్దంట, ఫుల్ కావాలంట. నీ పేరు చెప్పి అమ్మ వాయించు, ఆర్డర్ చేయనా? రే, ఏంట్రా మీకు తొందర, నెలకు కాలేజ్కి వస్తాను కదా. నువ్వు వస్తా అన్నా రానివ్వరా, డిబార్స్ చేసేసారు. మన బాబుల్ని తీసుకొస్తేనే కాలేజీలోకి ఎంట్రీ అంట, ప్రిన్సిపల్ ఆర్డర్. ఏమైంది? ఏంటి? పెద్దనాన్న పిలుస్తున్నారు. ఎందుకు? కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే అందరూ కింద అందరూ ఉన్నారు. ఎంత ఆనందం రా నీ ఫేస్లో. వావ్, వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. శ్రవంతి, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటి? ఏం లేదు, నెక్స్ట్ 1 hour దాకా నువ్వు కిందకి రాకూడదు. నాకు సెకండ్ ర్యాంక్ వస్తానే కదా, మా నాన్న పనిష్మెంట్ అని చెప్పి ప్యారిస్ పంపించాడు. అవును. ఇప్పుడు ఫస్ట్ వచ్చిందని తెలిసి ఫీల్ అవుతారు, సిగ్గుపడతారు, ఎమోషనల్ అవుతారు, బర్స్ట్ అవుతారు. ఆయన కంట్రోల్ చేయడం చాలా కష్టం శ్రవంతి. మా నాన్న నువ్వు అలా చూడటం నాకు కొంచెం. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు వెళ్ళు, నేను రాను. నిజంగా రాకూడదు. నిజంగా రాను. దిస్ ఇస్ యువర్ మూమెంట్. క్వైట్. తెల్లం గారు వస్తున్నాడు. రానరా, లేచావా? ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వకుండా భలే చదివావురా. అసలు నిన్ను ఎలా ఇంట్లోకి రానిచ్చాను? అనే ఉద్యోగరత్న ప్రారంగధ పండిత అతిరథ పూజధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుజాయ్. మీడియా ముందు కమిట్ అయిపోయాను కాబట్టి సరిపోయింది, కానీ వీడి కోసం కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్ ముందు అడుకునే ప్రశ్నే లేదు. అసలు వాడికి నన్నే లెండి చెప్పండి. ఇప్పటిదాకా నాకు నువ్వే లేవు అనుకున్నారు, ఇప్పుడు నా నుండి కూడా లేనన్నాడు. ఏంట్రా, నన్ను కూడా గొడకిద్దాం అనుకుంటున్నావా? నీ ట్రిక్కులకి పడిపోను. లేస్తే కదా మళ్ళీ పడడానికి. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా కాలేజ్కి వచ్చే ప్రశ్న లేదు. రామ్ చదవకపోతే ఇంట్లో ఎవరు చదవడానికి వీల్లేదు. లవ్లీ పా. ఓకే, వెళ్తున్నా. బ్లాక్మెయిల్ చేయొద్దు. అంటే సార్ కాలేజీకి వచ్చిన తర్వాత ఇంతవరకు చదవడం మొదలు పెట్టలేదు. మీ అబ్బాయి లాంటి వాళ్ళు నలుగురు ఉంటే చాలు, కాలేజీలు మూసుకొని కళ్యాణ మండపాలు పెట్టుకోవాలి. అర్థమైంది సార్, ఏదో బిజీలు పడిపోయి ఈ ఒకసారి ఛాన్స్ ఇస్తే సార్. ఛాన్స్ ఇవ్వడానికి పిలవలేదండి, టీసీ ఇవ్వడానికి పిలిచాం. ఎస్, ఇవ్వండి. నాకేంటి ఇవ్వండి? ఇప్పుడే ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి అని వెళ్ళిపోతానండి. మీ ఫాదరేగా? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏదో మెరిట్ స్టూడెంట్ కన్యాం చేయండి, మాట్లాడతాండి. గెట్ అవుట్, టేక్ టీసీ అండ్ గెట్ అవుట్. హాయ్ పండు. హాయ్ నిమ్మి. చెప్పరా, ఏంటి మీ ఆయన ఊళ్ళోనే ఉన్నాడా, బొంబాయి వెళ్ళిపోయాడా? ఏంటి ఫోన్ తీయట్లేదు? ఏం చెప్పమంటావురా, ఇప్పటి వరకు ఇద్దరు ఇడియట్స్ నా ఎదురుగా కూర్చున్నారు, ఇప్పుడే జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు, నీ ఫోన్. ఇంతకీ నా కొత్త ఫ్లాట్ గురించి ఏం చేసావు? మా కరస్పాండెంట్కి తెలియకుండా 5 మెడికల్ సీట్లు నొక్కేశా, అందులోంచి 1 crore నొక్కేసి డస్ట్ బిన్ లో ఉంచా. అవునా? అయితే నాకు ఫ్లాట్ రెడీ. రేపటి నుంచి మై హోమ్ అపార్ట్మెంట్స్ లో 401 ఫ్లాట్ నీదే. థ్యాంక్ యూ పండు. సాయంత్రం 7 o'clock గ్రీన్ పార్క్ హోటల్కి వచ్చాయి, అక్కడ ఇద్దరం ప్రైవేట్ గా కూర్చుని ఇంటీరియర్ డెకరేషన్ గురించి మాట్లాడుకున్నాం. అవతల సీరియల్ లో ఉన్నారు కదా, వాళ్ళ అన్ని ఫినిష్ అయిన తర్వాత చూస్తాను. డెఫినెట్ గా ఇస్తాను.
రాని చెర్రా, ఆఫీసులో టీసీ సార్ కరెక్ట్ చేసుకుని వెళ్ళు. అరే రే, వాట్ ఇస్ దిస్? అరే మా డాడీ బా హర్ట్ అవుతున్నారు. పండు 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 ఏంటి? నేను నీ ఫ్రెండ్ నే పాండురంగ గారు, ప్రిన్సిపల్, గివ్ రెస్పెక్ట్. సరే గానీ మన మై హోమ్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ రేట్ ఎంత? మై హోమ్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ రేట్ నీకెందుకు? ఐ గాట్ మై ఓన్ హోమ్. అయితే ఇది మన సెకండ్ హోమ్ అనపండు. అరే అరే ఏంట్రా చేసేవని? గుడ్ సెట్ పనులు ఎరగల గాంధీ గారి ఫోటో ఇంట్లో ఒకతే, గ్రీన్ పార్క్ లో ఒకతే, ఇవన్నీ కవర్ చేయడానికి కరస్పాండెంట్ కళ్ళు కప్పేటాలు, డస్ట్ బిన్ లో క్యాష్ కుప్పేటాలు. బాబు హ్యాండ్స్ ఇలా అయ్యమ్మా. నీకేం కావాలి బాబు? మా నాన్న ఫేస్ లో ఆనందం కనపడాలి. ఏది పిలు? ఎందుకు మళ్ళీ పిలిపించారు? ఎందుకేంటి సార్? బంగారం లాంటి కురవు సార్, మార్కులు రాకపోతేంటి సార్? బిహేవియర్, బిహేవియర్ ముఖ్యం సార్. తండ్రి మీద ఇద్దరికి ఎంత గౌరవం ఉందో తెలుసా సార్? ఎందుకు సార్ గోల్డ్ మెడల్స్ ఇవన్నీ తీసుకొని చెత్తపుట్ల పడేసుకోవడానికి సార్? అడ్మిషన్ ఉందా లేదా? అడ్మిషన్ ఉందని చెప్పడానికే కదా సార్ ఇంత స్ట్రెయిన్ అవుతున్నాను. మీ ఫేస్ లో ఆనందం చూడాలనుంది సార్. వీడి విషయంలో నాకు ఎప్పుడు ఆనందం ఉండదు. ఓహో నా తండ్రి. కాలేజ్ టాపర్, కాలేజ్ ఫస్ట్ రావక్కర్లేదు, ఫస్ట్ కాలేజ్ కి రా చాలు. నీలాంటి సిండ్రెల్లా కాలేజ్ లో ఉండుంటే కాలేజీకి రావటం అంటే తిరిగి వెళ్ళేవాడిని కాదు. లండన్ సిండ్రెల్లా నా ముందుకు వచ్చిందా, నా హార్ట్ నిగిచ్చిందా, నిజమా కాలా? నా కళ్ళకు తండ్రులా, నా దిల్లుకు చెండుల్లా, ఆ నవ్వుతో వేసిందా లవ్లీ వాలా? నా గుండెల్లో జలపాతమే నిన్ను చూడవచ్చేనే స్వేదమై, కన్నుల్లో నీ రూపమే దాన్ని చూస్తూ మరిచాలో కమ్మే. డెజర్ట్ తో ఫినిషింగ్ కొచ్చేద్దామా? వద్దొద్దు
మస్తులే మజి మజ్జలో మిల్క్ షేక్ టచ్ చేద్దామా, ఉప్పు చెప్పా పప్పు చారు ఊరగాయ లాగించుదాం, పాప్కార్న్ తింటూ నువ్వు నేను ఉల్లాసంగా మూవీ చూద్దాం. ఇరాంటం సెంట్రల్లా ఈ టేస్ట్ ని మెచ్చిందే. అదృష్టం ఏముంది చేస్తానే బేబీ, రెస్టారెంట్ హై సూప్ సినిమా కదా సినిమా చల్లదా సరిగ్గా తినలేదు కదా. అండ్ 2 మినిట్స్. నన్నే కథం చేద్దాం అనుకున్నావా? అన్నా మరి ఆ పురాణ పురుషోకుడు ఎందుకు కలిసేవరా? కసాలేగా నేనెందుకు కలుస్తానన్నా? ఇదేంటో తెలుసా? నావిగేటర్, నీ స్కూటర్ డిక్కీలో పెట్టాను, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావో ఇది చెప్తుంది. నిన్న 11 గంటలకి పురాణ పూల అశోక్గడ్ ఇంటికి వెళ్ళింది. అక్కడి నుంచి మీరిద్దరూ ఉరసి బార్కి వెళ్ళింది. మొత్తం ఈ బుజ్జిముంటే చెప్పి. కోక మనుషులు నమ్మడు, టెక్నాలజీని నమ్ముతాడు. ఏంటి మీరు ఆపరేషన్ చేస్తే బ్లడ్ రాదా? మా ఆపరేషన్ కూడా అంతే. కూర్చో కూర్చో. గాంధీ హాస్పిటల్లో అమ్మాయిని ట్రీట్ చేసి నువ్వే కదా. అమ్మాయిని ఏదైనా హోటల్లో కానీ ఇంట్లో కానీ పెట్టి ట్రీట్మెంట్ చేయగలమా? నాట్ పాసిబుల్ సార్. పేషెంట్కి వెంటిలేటర్ కావాలి, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద పెట్టాలి, అండ్ రెగ్యులర్గా ఎంఆర్ఐస్ తీస్తూ ఉండాలండి. ఇలాంటి కేసులు సిటీలో ఎన్ని ఉంటాయి? ఒక 10-15 ఉండొచ్చండి. అంతేనా? ఎరా పట్టుకోవడం పెద్ద కష్టమా? వెళ్ళి సిటీలో అన్ని హాస్పిటల్ ఎతకండి.